మా వంటలకు స్వాగతం. ఈరోజు పచ్చిపప్పు రొయ్యల కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రొయ్యలు పచ్చికూర కర్రీకి కావలసిన పదార్థాలు: రొయ్యలు పెద్దవి 5, ఇలా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 2, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, పచ్చిపప్పు నానబెట్టుకుని ఒక పక్కన పెట్టుకోండి 1/2 కప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా రొయ్యలను తొక్క తీసుకొని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇవి పెద్ద రొయ్యలు కాబట్టి మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము. ఇలా కట్ చేసుకున్న ముక్కలని అన్నిటినీ ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాండీ తీసుకొని బాండీలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను అందులో వేసుకొని బాగా వేగనీయండి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనీయండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఆ తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. 1-2 నిమిషాల తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న రొయ్య ముక్కలను కూడా అందులో వేసుకొని బాగా కలపండి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిపప్పును కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. 1-2 నిమిషాల తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా ముక్కలను కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మగ్గనేయండి. 2 నిమిషాల తర్వాత కారం, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక గ్లాస్ వాటర్ను కూడా వేసుకొని బాగా కలుపుకొని 1-5 నిమిషాల పాటు మగ్గనేయండి. 1-5 నిమిషాలు అయిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బబుల్స్ వస్తే కూర రెడీ అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు గరం మసాలా పౌడర్ను వేసుకొని మరి ఒక 2 నిమిషాల పాటు మగ్గనేయండి. అంతే, ఎంతో రుచికరమైన పచ్చి రొయ్యలు శనగపప్పు కూర రెడీ. మరిన్ని రుచుల కోసం మా వంటలు ఛానల్ను సబ్స్క్రైబ్ కాగలరు. మీకు ఏమైనా సందేహాలు సలహాలు ఉంటే నా ఛానల్కి ఫీడ్బ్యాక్ పంపించండి. ధన్యవాదములు.